ముంపు గ్రామాల యువతకు పెళ్ళిళ్ళయ్యేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపించట్లేదు ఎందుకంటే ఉన్నటువంటి రైతులంతా కూడా అరేకరము ఎకరం ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులే ఇప్పుడు ఆ ఇండ్లలో ఆ రైతులు ఏదైతే భూములు కోల్పినటువంటి రైతులు ఉన్నారో ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి ముంపు బాధిత రైతులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లలో పెళ్ళిళ్కి వచ్చినటువంటి అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు వారికి పెళ్లిలు కావట్లేదు ఎందుకంటే స్థిరాస్తులు లేకపోవడంతో ఉన్న భూములు కోల్పోవడంతో పిల్లని ఇవ్వడానికి కానీ ఈ గ్రామం నుంచి పిల్లని బయటకు తీసుకెళ్లడానికి కానీ బయట నుంచి సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపించలేదు దీంతో చాలామంది ఉపాధి కోసం గల్పు బాటపడ్డారు కొంతమంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో హోటళ్లలో పలుచోట్ల ఏదైనా రెస్టారెంట్లు కావచ్చు లేకపోతే అపార్ట్మెంట్లు కావచ్చు అక్కడ వాచ్మెన్లు కాను లేకపోతే ఇతరత్ర పనుల్లో చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రస్తుతం ఉన్నారు వారంతా కూడా ఉపాధి కోసం బయటకు పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది గ్రామానికి సంబంధించినటువంటి యువకులు ఉన్నారు మాట్లాడదాం వారితో చెప్పండి మీరే గల్పు ఇచ్చిర్రు ఏంటి పరిస్థితి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఇక్కడ అప్పుడు భూమి ఉంది ఒక నాలుగు ఎకరాలు ఉంది ఒక దగ్గరనేమో బోర్లు వేసినా నీళ్ళు నా చదువుకున్న తర్వాత అంటే వ్యవసాయం మీద కొద్దిగా ఇంట్రెస్ట్ లేకుండే ఇంకోటి ఏంటంటే గల్ఫ్ పోయిన పోయిన నుంచి ఇదే మ్యాటర్గా అనిపిస్తుంది నాకు ఏంటంటే మంచి రిజర్వాయర్ రిజర్వాయరు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ మనం కూడా అక్కడ ఆల్రెడీ ఐదు గుంటల భూమి కోల్పోయినాం దాని విధంగా ఒక యాభై వేల రూపాయలు వచ్చినాయి ఆ యాభై వేలు రూపాయలు వెళ్ళిపోయినాయో తెలియదు గత పదిహేను సంవత్సరాల నుంచి నేను గల్ఫ్ పోతున్నా దేనికోసం అంటే ఇడ ఏం మిగులుతలేదు ఏం చేద్దాం ఏదన్నా ఉపాధి చేసుకోవడానికి కలిపిపోయినా అచ్చిన్ నుంచి ఇదే విషయం మా ఒకటిన్నర టీఎంసీ అన్నారు ఫస్ట్ తర్వాతనేమో ఇప్పుడు మూడున్నర టీఎంసీలు అంటున్నారు దీని ఒకటిన్నర టీఎంసీ అంటే మాకేం బాధ లేదు మాకేమిది వ్యతిరేక కాదు దానికి ఒక లింక్ కాల్ వస్తుంది మాకు కూడా ఉపాధి ఉంటుంది అన్ని రోడ్లు ఉంటాయి మాకు కూడా ఫారెస్ట్కు పోవడానికి కూడా రావడానికి దారులు ఉంటాయి దానికి సంబంధించి అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ అయితే మేము అందరం వ్యతిరేకం దానికి మా ప్రాణాలు కోల్పోయినా సరే మా మీదకి వెళ్ళి ఎక్కించినా సరే మమ్మల్ని పోలీసుల తోటి లాఠీ చార్జ్ చేసినా సరే కానీ దానికి మాత్రం ఒప్పుకునేది లేదు మనకు ఈ ప్రాజెక్టు వల్ల అయితే చాలామంది లా నష్టపోయారు చాలామంది నష్టపోవడం వల్ల ఏంటిదంటే అంటే మా ఇంటి వాళ్ళ ఉపా ఇంటి వాళ్ళ నుంచి చదువుకున్న వాళ్ళు చాలామంది ఇప్పుడు గ్రామంలో మళ్ళీ తండలు చాలా మంది మినిమం ఒక వంద రెండు వందల మంది దాకా యువకులే ఉంటారు వాళ్ళందరూ గ్రాడ్యుయేటెడ్ ప్రతి ఒక్కరు డిగ్రీ పీజీ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనకు ఇప్పుడు ఇక్కడ పొలాలు అయితే పోయినాయి అందరు చాలా మట్టుకు అయితే అందరు రైతులది అందరు రైతు కుటుంబాలు ఎవరు కూడా జాబర్స్ కాదు ఎవరు కూడా బిజినెస్ మ్యాన్స్ కాదు సో రైతు కుటుంబాలు కాబట్టి చాలా రైతులది ప్రాజెక్ట్ కింద పోయినాయి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కానీ చెప్పేసి అప్పుడు ఇచ్చేసి అయిపోయింది తర్వాత ఇప్పుడు ఉపాధి కావాలి కదా అది అయిపోయింది అమౌంట్ అయిపోయింది తర్వాత మనం ఏదో జాబ్ చేసుకోవాలి ఏదో వర్క్ చేయాలి అని చెప్పేసి ఎక్కడో ఒక దగ్గర కొందరు నిజామాబాద్లో కొందరు హైదరాబాద్లో కొందరు వరంగల్లో లో ఒక దగ్గర పనిచేస్తున్నారు పనిచేయడం వల్ల ఏంటిదంటే ఇంకోటి వచ్చేసి వాళ్ళు చదువుకుంటున్నారు చదువుకుంటూ పనిచేస్తున్నారు ఎందుకు చదువుకుంటూ పనిచేస్తున్నారు అంటే ఇంటి దగ్గర నుంచి అమౌంట్ రాకపోవడము లేదా ఏదో ఇంకోటి వచ్చేసి గవర్నమెంట్ కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు సో మేము అందరము ఇప్పుడు లైబ్రరీలో కావచ్చు రూమ్లో నుండి కావచ్చు అక్కడ పని చేసుకుంటూ చదువుకుంటున్నాం నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి ఎట్లయితే ఇక్కడ భూమి అయితే కోల్పోయినాము ఇప్పుడు ఒకటే ఆధారము చదువుకున్నాం కాబట్టి ఏదో ఒక వర్క్ చేయాలి సో ఆ నోటిఫికేషన్ కొరకు చూస్తున్నాము కానీ ఎక్కడ కూడా జాబ్స్ అనేది ఇప్పటిదాకా రావట్లేదు మేము చదువుకున్న చదువుకు వాల్యూ లేదు అండ్ ఇంకోటి వచ్చేసి మేము ఇక్కడ ఉన్న ఇంతమంది యువకులు అసలు ఏం పని చేయాలో అర్థమవ్వట్లేదు ఏదో ఒకటి ఏదో ఒకటి కంపెనీలలో వర్క్ చేయడం కానీ ఏదో ఒకటి చేయడం వల్ల కానీ దానివల్ల ఏంటిదంటే మాకు సంబంధాలు కూడా రావట్లేదు సో ఎంతమంది ఉన్నారంటే యాక్చువల్లీ నెక్స్ట్ జనరేషన్ వచ్చే ఇంకా సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాల తర్వాత అందరికీ ఒకటే చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు ఆ పరిస్థితికి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చింది అందరినీ ప్రతి ఒక్కళ్ళు నాట్ ఓన్లీ మనం ఒక్కరి గురించి కాదు ఎవ్రీ ఎవ్రీబడి సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంది వేరే దగ్గర ప్రాజెక్ట్ నడుస్తున్న దగ్గర అక్కడ కూడా అదే ప్రాజెక్ట్ ఉంది అదే ప్రాబ్లం ఉంది ఇక్కడ కూడా అదే ప్రాబ్లం సాల్వ్ నడుస్తుంది సో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరిని కూడా మంచి విధానంలో నడిపించలేదు ఇప్పటివరకు ప్రతిదీ ఏదొక్కటి చెప్పేయడం సో వాళ్ళకు ఏదో ఏది తోస్తుందో అదే చెప్పేస్తున్నారు బట్ దాని ఇంప్లిమెంట్ అనేది కరెక్ట్గా లేదు గ్రామంలో చాలా మంది పిల్లలకు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు సంబంధం మధ్య పక్క సంబంధం ఇవ్వాలంటే భయపడుతున్నారు అనేటువంటి వార్త బయట ఒక చర్చ నడుస్తుంది నిజంగా ఏం జరుగుతుంది అది నిజమే సార్ నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ని ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంట్ లో నోటిఫికేషన్లు లేవు ఉద్యోగాలు లేవు పోనీ ఉద్యోగాలు లేవు అంటే ఉన్న పొలంలో పని చేసుకుని అంటే పొలాలు ఇట్లా ప్రాజెక్టుల కింద గుంజుకుంటున్నారు మాకు ఎటువంటి ఉపాధి లేదు ఇప్పుడు మాకు పిల్లనివ్వడానికి కూడా స్థిరాస్తులు అడుగుతున్నారు అన్నీ ఏదో ఉద్యోగం ఉందా అని అడుగుతున్నారు ఆ రెండూ లేకుండా అయిపోతున్నాయి మా జీవితంలో ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంటు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ అని చెప్పేసి భూములు తీసుకున్నారు ఇప్పుడు త్రీ పాయింట్ ఫైవ్ టీఎంసీ అని చెప్పేసి మళ్ళీ తీసుకోవడానికి రెడీ ఉన్నారు దీంట్లో జరిగేది ఏంటంటే బడ్జెట్ పెంచేసి రీడిజైన్ల పేరుతో తీసుకోవడం తప్పిస్తే మరి రైతులకు ఏం చేస్తున్నాము పబ్లిక్ మీటింగ్ పెట్టేసి ఇంత చేస్తున్నాము ఇంత నష్టపరిహారం చెల్లిస్తున్నాము ఎక్కడైనా ప్రాజెక్టు కట్టిన దగ్గర ఇంత నష్టపరిహారం చెల్లించినాము మీ గుణంగా అదే చెల్లిస్తామని చెప్పేసి చెప్పేది ఏం లేదు మమ్మల్ని మోసం చేసి మభ్య పెట్టి ఎక్కడంటే ఎక్కడైతే ల్యాండ్ కావాలో అక్కడ గ్రూపులు కట్టేసి విభజించి పాలించడం వీళ్ళకు అలవాటు అయిపోయింది ఇప్పుడు ఉద్యోగాలు లేక వ్యవసాయం లేక మేము ఉపాధి పనికి పోతున్నాం సార్ ఇప్పుడు మా బతుకులు ఏమైతే మాకు ఒక ఒకవైపు మంచిప్ప రిజర్వాయర్ లో భూములు కోల్పోవడం మూలంగా తమ యొక్క స్థిరాస్తిని తమ ఉనికినే కోల్పోతున్నటువంటి విషయాన్ని మంచిప్ప రిజర్వాయర్ కింద ఉన్నటువంటి ముంపు గ్రామాల రైతులు చెప్తున్నారు